పాశ్చాత్య నాటక ప్రముఖులు జీవితరేఖ చిత్రణ ఆస్కార్ వైల్డ్ జీవితరేఖ చిత్రణ. అందరికీ వందనాలు. మన తెలుగులో రంగస్థల కళలకు సంబంధించిన గ్రంథాలు లేవని ఆవేదనతో, మాతృభాషకు సేవ చేయాలనే ఆశయంతో నటన, దర్శకత్వం, రచన, మేకప్, లైటింగ్, సెట్స్ మొదలగు అనేక అంశాల మీద లక్షణ గ్రంథాలు రాశాను. నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడి నాటక రంగం మీద అధ్యయనం చేసి వారి రిహార్సల్స్, వారి ఆడిషన్స్, వారి ప్రదర్శనలు చూశాను. అక్కడి నుంచి 150 ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చుకున్నాను. వాటిని చదివి మనకు కావలసిన రీతిలో తెలుగులో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒక గ్రంథం ఇది, ఆస్కార్ వైల్డ్. ఐరిష్ నాటకకర్త, కథకుడు, నవలాకారుడు, ఆంగ్ల కవి, వ్యాసకర్త, సంభాషణ చతురుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞావంతుడు. 1856 సంవత్సరంలో జన్మించాడు ఆస్కార్ వైల్డ్. తల్లిదండ్రులు ఇద్దరూ సాహితీవేత్తలు. డబ్లిన్లో చదువుకున్న తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరి డిగ్రీ పట్టా పొందాడు. విద్యార్థి దశలోనే విద్వాంసుడుగా, కవిగా పేరు పొందాడు. రావెన్న అనే సుదీర్ఘ కవితకు 1878 సంవత్సరంలో ఇంగ్లీష్ పద్య నటన రచనకు న్యూడిగేట్ బహుమతి, న్యూడిగేట్ ప్రైజ్ పొందాడు. ఈ కవితలో అతని బాల్యం జీవితం వర్ణించబడింది. పోయమ్స్ అనే కవితా సంకలనం కూడా వచ్చింది. జాన్ రస్కిన్, వాల్టర్ పీటర్ల వల్ల ఆస్కార్ వైల్డ్ ఎక్కువగా ప్రభావితుడయ్యాడు. కళ కోసమే అనే సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మాడు. సాహిత్యంలో ప్రథమ తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. వినూత్న రసవాదోద్యమానికి నాయకత్వం వహించాడు. 1882 సంవత్సరంలో ఉపన్యాసాలు ఇవ్వటానికి అమెరికా వెళ్ళి న్యూయార్క్లో వీరా నాటకం ప్రదర్శించాడు. అది విజయవంతం కాలేదు. కొంతకాలం పాటు కథలు, నవలలు, కవిత్వం రాశాడు. పాడువా రాణి అనే నాటకం 1891 సంవత్సరంలో ప్రదర్శింపజేశాడు. చివరకు లలిత ఆహ్లాద నాటకాలతో అతనికి నాటకకర్తగా మంచి కీర్తి వచ్చింది. ఆస్కార్ వైల్డ్, వీర, పాడువారాణి, లేడీ విండర్మియర్ ఫ్యాన్, ఏ ఉమెన్ ఆఫ్ నో ఇంపార్టెన్స్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ఆదర్శ భర్త, ఎన్ ఐడియల్ హస్బెండ్, సలోమి వంటి నాటకాలు రచించాడు. ప్రేక్షకులను మెప్పించడానికి ఆస్కార్ వైల్డ్ నాటకాలు రాశాడు. కృతకృత్యుడయ్యాడు. నాటకాల్లో ఏదో ఒక పాత్ర ద్వారా తన వ్యక్తిత్వాన్ని హాస్య చాతుర్యాన్ని వ్యక్తం చేశాడు. ఈయన పద్య నాటకం సలోమీని ఇంగ్లాండ్లో నిషేధించారు, కానీ ప్యారిస్లో ప్రదర్శించారు. అవినీతికి పాల్పడినందుకు 2 1895 నుంచి 97 కఠిన కారాగారం అనుభవించాడు. తర్వాత ప్యారిస్ నగరం వెళ్ళి అనారోగ్యంతో, దారిద్ర్యంతో 1900 సంవత్సరంలో మరణించాడు. ఆస్కార్ వైల్డ్కి వివాహమైంది. 2 కొడుకులు. జైలు జీవితంలోని కష్టాలను ది బ్యాలెడ్ ఆఫ్ రీడింగ్ జైల్ అనే రచనలో హృదయానికి హత్తుకునేలా వర్ణించాడు.
ఆయన వ్రాసిన ఒకే ఒక నవల ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే. అందులో వర్ణనలు, అలంకారిక శైలి, చమత్కార భరితమైన సంభాషణలు, కాల్పనికతలతో ఆస్కార్ వైల్డ్ విశేషమైన ప్రతిభ కనబడుతుంది. ఈ నవల్లో లార్డ్ హెన్రీ ఓటర్స్ పాత్ర ఆస్కార్ వైల్డ్ ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఆస్కార్ వైల్డ్ కథారచయితగా ద హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్ 1888, ఏ హౌస్ ఆఫ్ ఫామ్ గ్రేనెట్స్ 1891 కథా సంపుటాలు వచ్చాయి. ద హ్యాపీ ప్రిన్స్ హృదయానికి హత్తుకుపోయే ఓ అందమైన కథ. లెస్లీ సెవెల్ స్టాక్స్ అతని జీవితాన్ని నాటకీకరణ చేసి లండన్లో 1936 ప్రదర్శించారు. సూచన: ఆస్కార్ వైల్డ్ నాటకాలు డచెస్ ఆఫ్ పాడువాని వింధ్యారాణిగా పింగళి నాగేంద్రరావు, సులోమిని సునీతగా జీవి కృష్ణారావు, ఉమెన్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ని అనామకులుగా ఎస్ జోగిరాజు, ది ఐడియల్ హస్బెండ్ని ఆదర్శమూర్తిగా ఏఆర్ కృష్ణ అనువాదాలు అనుసరణలో చేశారు. స్వీయము: ఆస్కార్ వైల్డ్ నాటకాలు గల గ్రంథాలను నేను కొన్ని అమెరికా నుంచి కొన్ని తెచ్చుకున్నాను. ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనే నాటకం, ప్లేయర్ రీడర్స్ రిపర్టరీ అనే పుస్తకంలో ఉంది. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.